వెల్కమ్ టు క్యూబ్ టీవీ నా పేరు దుర్గాప్రసాద్ మాస్టర్ మహాభారతంలో ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు మధ్యటువంటి రిలేషన్ మనం చూసాము అలాగే రామాయణంలో రాముడు అలాగే దశరథ్ మహారాజు మధ్య ఉన్నటువంటి రిలేషన్ మనం చూసామండి ఇది ఈ రోజుల్లో ఏ సినిమా చూసినా తండ్రి కొడుకుల మీద రకరకాలుగా చూపిస్తున్నారండి తండ్రి కొడుకుని అంటాడు నువ్వు దేనికి చేయవు ఊరంటే తిరుగుతుంటావు ఫ్రెండ్స్తో తిరుగుతుంటావు నువ్వు సీరియస్గా ఉండవు చదువుకోవు ఉద్యోగం గురించి ఆలోచించవు అని ఆ సినిమాలో చూపిస్తున్నారండి అదే సినిమాల్లో కొడుకు అంటాడు తండ్రిని మీకు నాకు తెలిసినంత విషయం మీకు తెలియదు నాకు ఇవ్వట్లేదు నాకు కావాల్సిన డబ్బు ఇవ్వట్లేదు మా ఫ్రెండ్స్తో తిరగనివ్వట్లేదు అలా చెప్తుంటాడు అండి నిజంగా సమాజంలో ఇప్పుడు చాలామంది ఆ ఫాదర్ మధ్య అలాగే కొడుకు మధ్య ఉన్న రిలేషను ఎలా ఉందని చూసుకుంటే చాలామంది కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నారంట చాలామంది తండ్రి చెప్పింది కొడుకు వినడు కొడుకు చెప్పింది తండ్రి వినండి ఇది నిజంగానే ఈ జనరేషన్కి వాళ్ళు తెలిసిన టెక్నాలజీ ఆ ఫాదర్ తెలియపోవచ్చు కానీ ఫాదర్కి ఉన్న ఎక్స్పీరియన్స్కి ఈ సన్నకు తెలియదండి ఇది కానీ ఇద్దరు ఎవరి మాట వాళ్ళు ఒక్కొక్క ఒక ఇంట్లో ఒక్కొక్క స్టోరీ లాగా ఉంటుంది కానీ రీసెంట్గా ఖమ్మంలో బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లి హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసినటువంటి రవికిరణ్ యాభై రెండు సంవత్సరాలు ఆయన వాళ్ళ అబ్బాయి ఇమాన్యుయేల్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఇద్దరు కలిపి వాళ్ళు గ్రూప్ వన్ తెలంగాణ నిర్వహించినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు వాళ్ళిద్దరూ కూడా గ్రూప్ వన్ సర్వీస్లో గ్రూప్ వన్ పరీక్షలో వాళ్ళు ప్రిలిమినరీ పాస్ అయ్యారండి నిజంగా చాలా ఆనందకరమైన విషయం జనరల్గా ఇది గురు ఇది ఎలా సాధ్యం అని చూసాను చూస్తే ఆయనకి యాభై రెండు సంవత్సరాలు కదా ఆయనకి ఎలిజిబిలిటీ ఎలా వచ్చిందని చూస్తే ఆయనకి రిజర్వేషన్ కోటాలో ఒక ఐదు సంవత్సరాలు రిలాక్సేషన్ వచ్చిందండి ఇది అలాగే ఆయన ఒక ఇన్ సర్వీస్లో హెడ్ మాస్టర్గా ఉన్నారు బ్రాహ్మణపల్లి హై స్కూల్ హెడ్ మాస్టర్గా ఉన్నందుకు ఇన్ సర్వీస్లో ఉన్నందుకు మరొక ఐదు సంవత్సరాలు అంటే ఫిఫ్టీ టూ ఇయర్స్ అయినా సరే ఆయనకి ఎలిజిబిలిటీ వచ్చింది ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇప్పుడు టీచింగ్ ప్రొఫెషన్ ఉన్నటువంటి జాబ్ చేసే వాళ్ళందరికీ కూడా కొద్దిగా అడ్వాంటేజ్ ఉందండి వాళ్ళు రోజు కూడా న్యూస్ పేపర్లు లేకపోతే జనరల్ స్టడీస్ ఈ జనరల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు నిత్య నిత్యంగా వాళ్ళు ఒక స్టూడెంట్ లాగా ఉండాల్సిందేనండి వాళ్ళు నిత్య విద్యార్థి రోజు కూడా వాళ్ళు ఏదో ఒకటి చదువుకుంటూ ఉంటారు మిగతా జాబ్ చేసే వాళ్ళకి వీళ్ళకి తేడా ఈ టీచింగ్ ప్రొఫెషన్లోకి కొద్దిగా అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుందండి అది సాయంకాలం ఐదు గంటలకల్లా స్కూల్ అయిపోతుంది లేకపోతే కాలేజ్ అయిపోతుంది వాళ్ళు ఇంటికి వచ్చి మళ్ళీ నెక్స్ట్ దానికి ప్రిపేర్ అవ్వాలి అప్పుడు వీళ్ళు గ్రూప్ వన్ ఈయన వీళ్ళిద్దరు కూడా ఈ ఫాదర్ రవికిరణ్ అలాగే ఎమాన్యుయల్ ఫిఫ్టీ టూ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వీళ్ళిద్దరు కూడా గ్రూప్ వన్ ప్రిలిమినరీ పాస్ అయ్యారు ఇప్పుడు వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్స్ రాయాలి అయితే ఇది ఎలా సాధ్యం అని ఈ తండ్రి కొడుకుల మధ్య మంచి బంధం ఉండుంటుంది అంటే ఈ కొడుకు అనుకుని ఉంటాడు మా నాన్నగారు ఆయన ఒక టీచర్ కదా ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వకుండా సొంతంగా ఆయనకు నాలెడ్జ్ ఉంటుంది తన కొడుకుకి ఎలాగైనా సరే రావాలని చెప్పి ఆయన సందేహాలు డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తూ ఏ కోచింగ్ సెంటర్లోనూ జాయిన్ చేయకుండా ఈయన సొంతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొడుకుతో పాటు కూడా ఈయన కూడా ఎగ్జామ్ రాశారండి వీళ్ళిద్దరిని మనందరం అభినందించాలి వీళ్ళందరూ కూడా మనందరూ కూడా ఎప్పుడు కూడా ఇటువంటి తల్లిదండ్రులని మనం తండ్రి కొడుకుల్ని ప్రోత్సహించాలి ఇటువంటి అభినందించాలి కూడా అండి వీళ్ళు గ్రూప్ వన్ మెయిన్స్లో సెలెక్ట్ అవ్వాలి వీళ్ళు తప్పకుండా సెలెక్ట్ అవుతారు గవర్నమెంట్ వీళ్ళకి మంచి పోస్టింగ్స్ కూడా ఇవ్వాలని మనం క్యూబ్ టీవీ తరఫున మనం కోరుకోవచ్చండి ఇది ఇటువంటి రిలేషను అందరూ కూడా ఎక్కడ అవకాశం ఉన్నా తండ్రి కొడుకులు ఏ విధంగా అయితే రవికిరణ్ ఎమాన్యులు వాళ్ళు అది ఒక స్టూడెంట్స్ లాగా ఈ కొడుకు అయితే తండ్రిని నేను అనుకోవటం ఒక లెక్చరర్గాను ఒక టీచర్గా భావించి కోచింగ్ సెంటర్లో ఉన్నట్టు వాళ్ళ దగ్గర తండ్రి దగ్గర నేర్చుకున్నాడండి అందుకే అది సాధ్యమైంది ఈయన కూడా చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకోవడం కొడుకుకి సంబంధించినటువంటి ఎటువంటి సందేహం ఉన్నా వాటిని డౌట్స్ని క్లారిఫై చేస్తూ ఈ ఇటు ఎమాన్యుల్ అయితే టెక్నాలజీ ఉపయోగిస్తాడు ఏదో గూగుల్లో చూసి చాలా చెప్పగలడు తండ్రికి ఉన్న డౌట్లని ఈ కొడుకు టెక్నాలజీ ద్వారా చెప్పడానికి అవకాశం ఉంది ఈ విధంగా ఒకరికి కోఆపరేట్ చేసుకుంటూ ఫాదర్ అండ్ సన్ మరి ఈ విధంగా రవికిరణ్ ఇమాన్యుయలు వాళ్ళు గ్రూప్ వన్ ఆఫీసర్లు అవ్వాలని వాళ్ళిద్దరూ కూడా మన తెలంగాణ గవర్నమెంట్లో మంచి పోస్టింగ్స్ రావాలని కోరుకుంటున్నాం మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీ దుర్గాప్రసాద్ మాస్టర్